గంభీరావుపేట మండలం దేశాయపేట గ్రామంలో బీజేపీ జెండా పాలన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపైన గోపితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. भारत माता की जय. भारत माता की जय. नरेंद्र मोदी जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद. भारतीय जनता देशान की जनता भारतीय जनता कमलम्बू गुर्तुके भारत माता की जय. बोलो भारत माता की जय. फोटो वीडियो फोटो अंदर देते हैं. बीजेपी ला नरेंद्र मोदी प्रशांत प्रशांत विघ्नेश अरविंद भारत माता की जय. भारतीय जनता पार्टी जिंदाबाद. भारतीय जनता पार्टी जिंदाबाद. बीजेपी जिला उपाध्यक्ष युवता मेलुको देशानी येलुको भारतीय जनता पार्टी जिंदाबाद. बाला दा 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 तमुड़ इत्रा మైండ్ కు సగమేది యాన్ సార్ నిలుతుగారు భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. యువత మేలుకో దేశాని ఏలుకో యువత మేలుకో దేశాని ఏలుకో నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి. కమలంపు గుర్తుకే మనవోడు. కమలంపు గుర్తుకే మనవోడు. కమలంపు గుర్తుకే గుర్తుకే మనవోడు. గుర్తుకే మనవోడు. వర్తిల్లాలి వర్తిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి. రెడ్డిపైన గోపి గారి నాయకత్వం వర్తిల్లాలి. బండి సంజయన గారి నాయకత్వం కమలంపు గుర్తుకే మనవోడు. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. భారత్ మాతా కీ జై. బోలో భారత్.
గారి దేశాయిపేట గ్రామంలో మరి తోక స్వామి గారి ఆధ్వర్యంలో 50 మంది మహిళలు మరి యువకులు భారతీయ జనతా పార్టీలో ఈ రోజు జాయిన్ అవడం జరిగింది మరి ప్రజలల్లో భారతీయ జనతా పార్టీ యొక్క విశ్వాసాన్ని మీరే గమనించాలా ఏదైతే ఇక్కడ దేశాయిపేట గ్రామాన్ని గత 5 సంవత్సరాల్లో ఈ 5 గాక గత 5 సంవత్సరాల కాలంలో కేటి రామారావు గారు దత్తత తీసుకొని ఏం చేసిండు అన్నది గ్రామం చూస్తే తెలుస్తది అసలు ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ లానే లేనే లేవు కానీ డబుల్ బెడ్ రూమ్ లో అర్హులు ఉన్నారట మరి వాళ్ళని ఎక్కడ ఇస్తా అని చెప్పి ఇక్కడ అర్హులని చెప్పి ప్రకటించేంరో వారే తెలియజెప్పాలే భారతీయ జనతా పార్టీ యొక్క నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం విశ్వవిపణిలో ముందంజకపోతున్న క్రమంలో ఇక్కడున్న ఈ మహిళలు గాని యువత గాని భారతీయ జనతా పార్టీ పక్షాన వీళ్ళు విశ్వాసాన్ని ఉంచి ఈ రోజు ఈ పార్టీలో చేరినందుకు గాను వారిని అభినందిస్తూ ఆహ్వానించడం జరిగింది రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ఫలితాలన్నీ దేశాపేట గ్రామానికి కూడా అందే విధంగా ఇలా చేరిన నాయకులు కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీకి బలోపేతం దేశ దిశగా రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విజయవంతం చేకూర్చే దిశగా వీళ్ళందరూ కృషి చేయాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై